వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను సంధ్య. దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. మొన్నటి వరకు ఆయా చట్టాలను మద్దతిచ్చేది లేదని బిల్డప్ ఇచ్చిన ఆ పార్టీ అనూహ్యంగా మాట మార్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇకపై గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రకటించింది. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులు తమ పంటల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని కుండబద్దలు కొట్టారు. అంటే కొత్త వ్యవసాయ చట్టాలు అమలు కావని అవుతాయనే కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. మొన్నటిదాకా కొత్త వ్యవసాయ చట్టాలపై ఇదే టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కూడా సంపూర్ణ మద్దతిచ్చింది. కేసీఆర్ మినహా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా టీఆర్ఎస్ శ్రేణులంతా పాల్గొని భారత్ బంద్ను విజయవంతం చేశారు. టీఆర్ఎస్ ఊపును చూసి అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేస్తుందేమోనని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా తాజా సమీక్షలో కేసీఆర్ మాట్లాడడం కొత్త చట్టాలకు దాదాపు అధికారికంగానే మద్దతు తెలిపినట్టయింది. ఈ నేపథ్యంలో సివిఆర్ బిగ్ స్టోరీలో యూటర్న్ వ్యూహం ఏంటి, కథనంలో మరిన్ని వివరాలు చూద్దాం. పంటల కొనుగోలు నుంచి తప్పుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే కాంగ్రెస్, బీజేపీ నుంచి కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు హస్తం కమలం పార్టీ నాయకులు. అసలు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? విపక్షాలు ఏమంటున్నాయి? ముందు మద్దతు తెలిపిన కేసీఆర్ సడన్ గా అది ఎన్నికల తర్వాత అలా నిర్ణయం తీసుకోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఎత్తున ప్రచారం చేయించి కొన్నాళ్లు అమలు చేసి విఫలమైన నియంత్రిత సాగు విధానాన్ని ఎట్టకేలకు రద్దు చేసుకున్నారు. నిన్నటిదాకా కేంద్రం వ్యవసాయ చట్టాలను తుర్పోరబట్టిన ఆయన ఇప్పుడు అవే చట్టాలను సాగుగా చూపిస్తూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతు బంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, రైతు బంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై తెలంగాణలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఏ సీజన్లో ఏ పంట వేయాలో అనే విషయంలో ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయబోదని క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడు ఏ పంటలు వెయ్యాలో రైతులే నిర్ణయించుకోవాలని సూచించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న రైతు వేదికల్లోనే అన్నదాతలు, అధికారులు తరచూ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని, మార్కెట్ పరిస్థితులను బట్టి ఏ పంట వెయ్యాలో చర్చించుకోవాలని పేర్కొన్నారు. నియంత్రిత సాగులో భాగంగా సన్నరకం వడ్లను పండించాలన్న సీఎం పిలుపుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, ఆ పంట కొనుగోళ్లలో గందరగోళం ఏర్పడడం తదితర పరిణామాల నేపథ్యంలో మొత్తం నియంత్రిత సాగు విధానాన్నే సర్కారు వెనక్కి తీసుకోవడం గమనార్హం. రైతులకు మార్కెట్ కమిటీల బంధనాల విముక్తి కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంటల్ని అమ్ముకోవచ్చంటూ మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. అయితే వీటికి వ్యతిరేకంగా గడిచిన 33 రోజులుగా దేశ రాజధాని ముట్టడించారు రైతులు. కొత్త చట్టాలు రద్దు చేయాల్సిందే అంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలను వ్యతిరేకించారు. అయితే హఠాత్తుగా ఆయనలో మార్పు వచ్చింది. కేంద్రం తెచ్చిన చట్టాలు బాగున్నాయందున్న ఇకపై తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో పంటలను కొనుగోలు చేయదని ప్రకటించారు.
రైతులు తమకు ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చని ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వం పంటల్ని కొనుగోలు చేయడం వల్ల ఖజానాకు నష్టం కలుగుతోందని కూడా సర్కార్ వారి ప్రకటన తెలియజేసింది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరి, గోధుమలు తదితర పంటల్ని కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థకు అందిస్తాయి. అలాగే రాష్ట్రాల స్థాయిలో మార్క్ ఫెడ్లు కొన్ని ఇతర పంటల్ని కొనుగోలు చేస్తాయి. దీంతో మార్కెట్లో పోటీ ఏర్పడి రైతుకు మంచి ధర వచ్చేది. ఒక్కోసారి కనీస మద్దతు ధర కంటే కూడా ఎక్కువై గిట్టుబాటు అయ్యేది. గడిచిన ఆరేళ్లుగా పంటల కొనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తెచ్చిన చట్టాలు బాగున్నందున ఇకపై రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంటల్ని అమ్ముకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను నిలిపివేస్తుందని తెలియజేసింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రాన్ని విమర్శించిన ముఖ్యమంత్రి ఇప్పటికైనా చట్టాలను అమలు చేయాలని పూనుకోవడం మంచి పరిణామమని ప్రశంసించారు. కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నామని చెప్పి రైతులకు లాభం చేకూర్చే విషయంలో బాధ్యతల నుంచి తప్పుకుంటే ఊరుకోబోమని కేసీఆర్ను హెచ్చరించారు బండి సంజయ్. ఏడాది క్రితం రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చారు కేసీఆర్. రాష్ట్రాన్ని కొన్ని కాలనీలుగా విభజించి ఎక్కడ పంట వేయాలో ప్రభుత్వమే నిర్ణయించింది. అలా కాకుండా రైతులు తమకు ఇష్టం వచ్చిన విధంగా పంటలు వేసుకుంటే ప్రభుత్వం కొనదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అప్పుడే దీనిపై తీవ్ర విమర్శలొచ్చాయి. అయినా తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గలేదు. సన్నబడ్లు ఎక్కువగా సాగు చేయాలని ప్రభుత్వం చెప్పడంతో వరి పండించే రైతులు వాటినే వేశారు. అయితే వరదలతో కొంత పంట దెబ్బతింది. తర్వాత కూడా పెద్దగా రాలేదు. దీంతో రైతుల్లో అసహనం పెరిగింది. నియంత్రిత సాగు పట్ల మరోసారి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఈసారి రైతులు తమకు ఇష్టం వచ్చినట్లు పంటలు వేసుకోవచ్చని, ప్రభుత్వ నియంత్రణ ఏది ఉండబోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుని అమలు చేయడం, కొన్నాళ్ల తర్వాత దాని నుంచి వెనక్కు వెళ్లడం మామూలేనంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు జరిగే నష్టమేంటి? స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా ఉండేది. దేశ ప్రజల అవసరాలకు సరిపడా పంటలు పండేవి కాదు. శాస్త్రవేత్తల కృషి కారణంగా అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావడం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెరగడంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది, దిగుబడులు పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 1964 నుంచి దేశంలో కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పండే 23 రకాల పంటలకు ప్రభుత్వం ధరలను నిర్ణయిస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నా, ప్రైవేటు వ్యాపారులు కొన్నా కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. ఆ విధంగా రైతులకు నష్టం రాకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఏనాడు రైతు లాభపడినట్లు చరిత్రలో చూడలేదు. పైగా కొన్ని దశాబ్దాలుగా పంటల దిగుబడి విపరీతంగా పెరుగుతుంది. రోజురోజుకు సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. దీంతో ఆహార ధాన్యాలు దాచుకోవడానికి గోదాములు సరిపోవడం లేదు. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో కేంద్రం కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చింది. రైతులకు నష్టం లేకుండా చేయడానికే, రైతును రాజు చేయడానికే ఈ కొత్త చట్టాలు తెచ్చామని ప్రధాని మోదీ చెబుతున్నారు. దేశంలో 80% పైగా చిన్న సన్నకారు రైతులే ఉంటారు. ఏటా పంట చేతికొచ్చే సమయంలో వరదలు, భారీ వర్షాలతో నష్టం జరుగుతుంది. కోతలయ్యాక నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయి. కనీస మద్దతు ధర అమల్లో ఉన్నప్పటికీ దళారుల చేతిలో చిక్కిన రైతులు నష్టపోతూనే ఉన్నారు. చిన్న రైతులు డబ్బులు అవసరంతో వెంటనే అమ్మేసుకుంటున్నారు. పంట నిల్వ చేసుకోవడానికి వారికి అవకాశం లేదు, ఉంచుకునే వీలూ లేదు. పెద్ద రైతులు మాత్రం ఎప్పుడు లాభపడుతుంటారు. ఈ స్థితిలో కేంద్రం కొత్త చట్టాలు మరింత సంక్షోభానికి కారణమవుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 80% పైగా ఉన్న చిన్న రైతులకు కొత్త చట్టాలు చేటు చేస్తాయంటున్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి అధ్వానంగానే ఉందని, కొత్త చట్టాలతో మరింత చిరిగిపోతారనే భయం వెంటాడుతుంది. ఈ భయంతోనే దేశ రాజధానిలో వణికించేనే చరిని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉనికిలో ఉన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనలతో రైతుల గుండెల్లో బండ పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను మూసివేయమని కేంద్ర చట్టాల్లో ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కొనుగోలు కేంద్రాలు మరిన్ని పెంచాలని కేంద్రం చెప్తే ఉన్న వాటిని ఎలా మూసివేస్తారని నిలదీశారాయన. రైతు వేదికల్ని కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కానీ చట్టాలతోనే రైతులకు నష్టం కలిగిస్తే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్ర చట్టాలు అమలు చేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం ఉన్న కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే రైతులకు లాభమా నష్టమా అని ప్రశ్నిస్తున్నారు. రైతు చట్టాలపై యూటర్న్ తీసుకున్న తర్వాత ప్రభుత్వంపై వచ్చే విమర్శల జడివాన నుంచి తప్పించుకోవడానికి సీఎం కేసీఆర్ నడుం బిగించారు. యువత నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్ ఆగ్రహంగా ఉద్యోగులను మచ్చుక చేసుకోవడానికి తాజాగా పీఆర్సీ డీఏ జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగులకు కేసీఆర్ కొత్త సంవత్సరం కానుక అందించారు. వేతనాలతో పాటు పదవి విరమణ వ్యవసాయం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు గ్రాంట్ ఇన్ఎయిడ్ చార్ట్ డైల్వేజ్ ఫుల్ టైం అటు కాంటింజెంట్ పార్ట్ టైం కాంటింజెంట్ ఉద్యోగులతో పాటు హోంగార్డులు అంగన్వాడీ వర్కర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆశా వర్కర్లు విద్యా వాలంటీర్లు సెల్ఫ్ ఉద్యోగులు గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు పింఛన్దారులు ఇలా అందరికీ ప్రయోజనం కలిగించేలా వేతనాల పెంపు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు తక్కువ వేతనాలు ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛన్దారులకు ఇచ్చే పింఛన్ను సైతం పెంచేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఇక ఇదే కాదు, ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించారని కేసీఆర్ ఆదేశించారు. మొత్తంగా తనపై వ్యతిరేకంగా ఉండి దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడించిన యువత నిరుద్యోగులు ఉద్యోగులను మచ్చుక చేసుకునే పనిలో కేసీఆర్ పడ్డట్టు తెలుస్తోంది. వరుస ఓటంల ముందు కూడా నాగార్జునసాగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో కేసీఆర్ తేర్కొని ఈ వరాల వాన కురిపిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కు అనుకోని విధంగా దుబ్బాక ఉప ఎన్నిక మరియు గ్రేటర్ ఎన్నికలు గట్టి దెబ్బ కొట్టాయి. ఈ రెండు దెబ్బలతో ఆయన తల్లడిల్లిపోతున్నాడు అనేందుకు తాజాగా ఆయన తీసుకున్న మూడు నిర్ణయాలే కారణమంటూ రాజకీయ విశ్లేషకులు గట్టిగా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. రెండు ఎన్నికల్లో తడబాటు ఏకంగా సీఎం కుర్చీకే ఎసరు పెట్టేలా ఉందని ఇప్పటికే కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో కేసీఆర్ రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుండే సమాయత్తం అవ్వడం మంచిదని, ప్రజలకు తనపై ఉన్న కోపంను పోగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు నిర్ణయాలను ఎన్నికల ఫలితాల కారణంగా వెనక్కి తీసుకున్నారు. మొదటిది పట్టణ ప్రాంతాల్లో తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానం. దీనివల్ల సామాన్యులు ఇప్పటికీ వేలకు వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మంచికే అయినా కూడా ఇప్పటికిప్పుడు అమలు అనేది సాధ్యం కాదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా కూడా కేసీఆర్ ముందుకు వెళ్లాడు. ఎన్నికల ఫలితాల కారణంగా కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా ధరణి ద్వారా కొత్త పద్ధతిలో జరగాలని సీఎం భావించారు. కానీ కోర్టు కేసులు ప్రజా వ్యతిరేకత వంటి కారణాల వల్ల కేసీఆర్ పాత పద్ధతిలోనే వ్యవసాయ రిజిస్ట్రేషన్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ రెండు వెనుకడ్ల కంటే అతి ప్రధానమైనది నియంతృత్వ సాగు. దీన్ని కేసీఆర్ చాలా దీర్ఘకాల ప్రయోజనాల నిమిత్తం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక రైతు తనకు ఇష్టం వచ్చిన పంటను కాకుండా వ్యవసాయ అధికారులు చెప్పిన పంటను మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ ఇది తీసుకువచ్చింది మంచికైనా కొంతమందికి ఇది నచ్చలేదు.
తమ భూమిలో తమ ఇష్టం వచ్చిన పంట వేసుకుంటా, దానికి మీ నియంతృత్వం ఏంటి అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకుంటే రైతు బంధు రాదు అంటూ చెప్పడంతో రైతులు వ్యతిరేకమయ్యారు. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు, దీంతో రైతుల వ్యతిరేకత మూటగట్టుకోవడం ఎందుకు అనుకున్న కేసీఆర్ దాన్ని కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ఈ మూడు నిర్ణయాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విప్లవాత్మక మార్పు తన నుండి మొదలవ్వాలనే ఉద్దేశంతో తీసుకువచ్చారు, కానీ వ్యతిరేకత మరీ ఎక్కువైన నేపథ్యంలో ఈ మూడు అడుగులు వెనక్కి వేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు వీటిని అమలు చేస్తాడేమో చూడాలి. ప్రతిపక్షాలైన బీజేపీ మరియు కాంగ్రెస్లు బలం పెంచుకునేందుకు ఇవి అస్త్రాలు కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పరిపాలన విషయంలో పట్టు తప్పుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మూడు నిర్ణయాల వెనకడుగు కేసీఆర్లో ఏదో మూలన భయం మొదలైననిపిస్తుంది. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ముందు ముందు ఎలాంటి పథకాలు ప్రవేశపెడతాడో చూడాలి. ఏ గ్రామానికి చెందిన రైతైనా తాను పండించిన పంటను ఎక్కడైనా విక్రయించి మద్దతు ధర పొందాలని పీఎం నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను రూపొందించారు. అయితే చట్టాలపై పెద్దగా స్టడీ చేయకుండానే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వాటిని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేకాదు ఆ మధ్య చేపట్టిన రైతు బంధుకు కూడా మద్దతు తెలిపారు. అటు తెలంగాణ రైతు ఢిల్లీ వెళ్లి పంటను అమ్ముకోగలడా అంటూ స్పీచ్లు ఇచ్చారు. ఇదంతా కూడా గ్రేటర్ ఎన్నికలకు ముందు. ఇప్పుడు గ్రేటర్ ఫలితాల తర్వాత కేసీఆర్ తీరులో మార్పు వచ్చింది. తాజాగా మాట్లాడిన కేసీఆర్ వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా వాయిస్ మార్చారు. రైతులకు మద్దతుగా భారత్ బంద్ను అధికారికంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ తర్వాత సైలెంట్ అయ్యారు. భారత్ బంద్ రోజు రోడ్డెక్కి ఆందోళన చేసిన కేటీఆర్, కవిత సహా టీఆర్ఎస్ నేతలందరూ తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ చట్టాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఒకేసారి మద్దతు తెలిపితే విమర్శలు వస్తాయని అనుకున్నారేమో, కానీ ఆ చట్టాల వల్ల ఉపయోగం ఉందన్నట్లుగా రైతులకు సలహాలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి తాజాగా తీసుకున్న రెండు నిర్ణయాలు ఒకప్పుడు కేసీఆర్ బల్లగుద్ది మరీ చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకటి, ఇప్పటి వరకు కేసీఆర్ గట్టిగా చెబుతూ వస్తున్న నియంత్రిత సాగు విధానాన్ని విరమించడం. రెండోది, ప్రభుత్వమే పంట కొనుగోలు చేసే విధానాన్ని ఆపేయడం. ఈ రెండు రైతులపై ప్రత్యక్షంగా తీవ్రంగా ప్రభావం చూపడం ఒక ఎత్తు అయితే, రాజకీయంగా కేంద్రం చేస్తున్న వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉండడం మరో ఎత్తు. రైతులు ఒకే పంటను పదే పదే వేయడం లేదా ఎక్కువ మంది ఒకే పంటను వేయడం ద్వారా భూసారానికి సంబంధించిన సమస్యలు, మార్కెట్లో రేట్ల పెరుగుదల తగ్గుదల సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి పరిష్కారంగా ప్రణాళికాబద్ధంగా పంటలు వేయాలని నిపుణులు చెప్తారు. వివిధ అంశాలను అధ్యయనం చేసి ఆ ప్రణాళికను సిద్ధం చేశారు. కానీ అధ్యయనం ఎంతవరకు జరిగిందో తెలియదు, కానీ తక్షణం నియంత్రిత సాగు చేయాలంటూ కొంతకాలం క్రితం కేసీఆర్ ఆదేశించారు. తాము చెప్పిన పంట వేయకపోతే ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు సాయం కూడా అందదన్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ మాటలు చూస్తే ఆయన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు ఉన్నారని రైతు సంఘాల నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా సమయంలో గ్రామాల్లో కొనుగోళ్ల వల్ల కొంత మేలు జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి విధానం నుంచి వెనక్కు వెళ్లడం సరికాదని చెబుతున్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుందంటున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల ప్రకారం రైతులు తమ దిగుబడులను ఎక్కడైనా అమ్మవచ్చు. మేమే అంటే ప్రభుత్వం కొనక్కర్లేదని కేంద్రంలోని బీజేపీ పెద్దలు అంటున్నారు. అసలు కేంద్రం చెప్పే లాజిక్కే సమర్థనీయంగా లేదని రైతు సంఘాల నేతలు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. రెండు వారాల ముందు ఇవే చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేసి అప్పుడు ఈ చట్టాల వల్ల నష్టం జరుగుతుందని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇలా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు కేంద్ర వ్యవసాయ బిల్లులపై కేసీఆర్ తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతున్నారు. పంట కొనుగోళ్లు, మద్దతు ధరల విషయంలో ప్రభుత్వాలు కేంద్రంతో గట్టిగా ఉండాలంటున్నారు. అలా లేకపోతే రైతులకు మంచి ధరలు రావన్నది నిపుణుల అభిప్రాయం. ప్రైవేట్ సంస్థలు మంచి ధర ఇస్తారు అనుకుంటే అది తప్పే అవుతుందని రైతు నేతలు అంటున్నారు.
దేశంలో ఉన్న కొత్త చట్టాలు రైతులు తమ పంటల్ని ఎక్కడైనా వెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం కొనాల్సిన పనిలేదు. ఆ మాట అన్నది తెలంగాణ సీఎం కేసీఆర్. కొద్ది రోజుల కిందట వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు ఢిల్లీ వెళ్లి అమ్ముకోగలడా అని హైపిచ్లో ప్రశ్నించింది కూడా కేసీఆర్. కానీ అది గ్రేటర్ ఎన్నికలకు ముందు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల తర్వాత మాట మారింది. వ్యవసాయ చట్టాలకు పరోక్షంగా అయినా అనుకూలంగా మాట్లాడడం ప్రారంభించారు. వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వాయిస్ మారుతోంది. రైతులకు మద్దతుగా భారత్ బంద్ను అధికారికంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ తర్వాత సైలెంట్ అయ్యారు. భారత్ బంద్ రోజు రోడ్డెక్కి ఆందోళన చేసిన కేటీఆర్, కవిత సహా టీఆర్ఎస్ నేతలందరూ తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ చట్టాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఢిల్లీలో రైతులు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిన్నటిదాకా ఆ చట్టాలను వ్యతిరేకించారు. ఈ నెల 8వ తేదీన జరిగిన దేశవ్యాప్త బంద్కు కూడా మద్దతు ప్రకటించారు. అయితే బంద్ తర్వాత ఢిల్లీకి వెళ్లొచ్చిన కేసీఆర్ హఠాత్తుగా తన స్టాండ్ను మార్చుకున్నారు. బహిరంగంగా చెప్పకపోయినా వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా తెలంగాణలో చర్యలు చేపట్టారు. కేసీఆర్ ఇలా మడమ తిప్పడంపై అన్ని వైపుల నుండి విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ తీసుకున్న యూటర్న్పై పలు రైతు సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు కేసీఆర్ మద్దతుగా యూటర్న్ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని విమర్శిస్తున్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చడానికి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యూటర్న్ తీసుకోవడాన్ని రైతు వ్యతిరేక చర్యగా భావిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీ సరిహద్దుల్లో మంచు గడ్డకట్టే చర్యలో రైతాంగం చారిత్రాత్మక వీరోచిత పోరాటం చేస్తుంటే, వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అండగా ఉండి ఉద్యమిస్తున్నారు. మొదట్లో కేసీఆర్ వ్యవసాయ చట్టాల రద్దు కొరకు మద్దతు ప్రకటించి రైతుల దేశవ్యాప్త ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హైవేల్లో ఆనాడు ఎమ్మెల్యే, ఎంపీలు అలాగే మంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీకి పోయి కేసీఆర్ మోదీ, అమిత్ షాలను కలిసి చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్యనున్న ఫెడరల్ విలువలను ధ్వంసం చేసి కేసీఆర్ను బెదిరించో భయపెట్టో లొంగదీసుకున్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అర్థమవుతుంది అంటున్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ఫెడరల్ విలువలను పాటించాల్సిన కేంద్ర ప్రభుత్వం కేసీఆర్, జగన్, ఇతర ముఖ్యమంత్రులను పిలిపించుకుని బలవంతంగా చట్టాలకు మద్దతు ఇప్పించుకోవడం రైతులను దివాలా తీయించడమేనని రైతు నేతలు విమర్శిస్తున్నారు. కేరళ గవర్నర్ ఆ రాష్ట్ర నూతన వ్యవసాయ చట్టు రద్దు కొరకు తీర్మానం ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ సిట్టింగ్ అనుమతి ఇవ్వకపోవడం లాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ఠగా పేర్కొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తన అవసరాల కోసం కేసీఆర్ రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని తెలంగాణ మేధావులు, ప్రజాస్వామికవాదులు హర్షించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం రైతు సంఘాల నేతలు కేసీఆర్ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పనులు చేయకుండా కేసీఆర్ రైతుల పక్షాన నిలబడాల్సి ఉందని కోరుతున్నారు. పోరాటాల స్ఫూర్తితో, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు సీఎం కేసీఆర్ అండగా ఉండొద్దని రైతు నేతలు కోరుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలకు చేతులకు చాలా తేడా ఉంది. ఆయన ఏది మాట్లాడినా సరే ప్రజలు నమ్మే రోజులు కూడా దాదాపుగా పోయాయి. కేసీఆర్ ఒక మాట మాట్లాడితే గతంలో చాలా ఆతృతగా, ఆశగా చూసిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే సోషల్ మీడియాలో కామెడీ కోసమే మాట్లాడతారు అనేది ఉంది. కేంద్రంపై యుద్ధం చేస్తాను అని, చాలా బలంగా చేస్తాను అని చెప్పారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు ఢిల్లీ వెళ్లి నాయకత్వం వహిస్తా అని కూడా చెప్పారు. వ్యవసాయ చట్టాల మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడమే కాదు, ఆ చట్టాలు ఉంటే ప్రజలు, రైతులు నష్టపోతారు, కార్పొరేట్ కంపెనీల కోసమే అని అన్నారు. కానీ ఆరోపణలు చేస్తున్న రోజుల వ్యవధిలో ఢిల్లీ వెళ్లి కలవాల్సిన అందరినీ కూడా కలిసి వచ్చారు. కేంద్రం అదనపు అప్పు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక భయపడ్డారో మెత్తబడ్డారో ఏమో గాని నియంతృత్వ పంటల సాగు వద్దన్నారు.
పంటలు ఎక్కడైనా రైతులు అమ్ముకోవచ్చని చెప్పారు. తాము పంటలు కొనడం వల్ల 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పారు. దాదాపుగా సీఎం కేసీఆర్ ఇప్పుడు కేంద్రానికి లొంగిపోయారు అన్న ఆరోపణలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. వ్యవసాయ చట్టాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడినా సరే నమ్మే అవకాశం లేదనేది స్పష్టంగా చెప్పవచ్చు. కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేసినా, మూడో ఫ్రంట్ అని మాట్లాడినా సరే టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా నమ్మే అవకాశం లేదు. ప్రజల్లో కూడా కేసీఆర్ దాదాపుగా చులకనైపోయారు అని టాక్. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ మనుగడ కోసమే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో బీజేపీతో రహస్య స్నేహం చేసి ఇప్పుడు బహిరంగంగా యుద్ధం చేయాలని భావించారని, అయితే ఇప్పుడు బీజేపీ రహస్యంగానే ఆయనను కట్టడి చేసే స్థాయికి ఎదిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక సీఎం కేసీఆర్ కి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కలిసి వచ్చే అవకాశం ఇవ్వకపోవచ్చంటున్నారు. ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ రైతు చట్టాల మీద పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం రైతులతో సమావేశం కాకుండా వచ్చేసారన్న విమర్శలు ఉన్నాయి. అవసరమైతే బీజేపీ అవసరాల దృష్ట్యా ఎన్డీఏలో చేరిన ఆశ్చర్యం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.